हेलो एवरीवन प्रस्तम मेमुन्नदि कडप जिल्लालो जमलमडु दग्गरलो मैलवरं दग्गर उंडे म्यूजियम अन्नमाट इदेंटंटे मैलवरं डैम कट्टिनप्पुडु 13 ऊर्लु मुनिगिपोयिनायि ఆ 13 ఊర్లల్లో మునిగిపోయినప్పుడు అక్కడ ఉన్న గుళ్ళు గోపురాలు తర్వాత వేరే చరిత్ర సంబంధించినవి ఉంటాయి కదా అలాంటి ఆర్టిఫాక్ట్స్ అన్నిటిని ఈ మ్యూజియంలో డిస్ప్లేకి పెట్టినారన్నమాట అట్లనే ఈ చుట్టుపక్కల ఊర్లు జమలమడుగు చుట్టుపక్కల ఊర్లలో ఉండే శిల్పాలు కానీ డిఫరెంట్ స్టైల్లో ఉన్న వాటన్నిటిని ఇక్కడ మ్యూజియంలో డిస్ప్లేకి పెట్టడం జరిగింది వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటిని మాత్రమే ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను వీటికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట ఒక్కొక్క దాని గురించి మనం చూసుకుంటూ వెళ్దాం ఇప్పుడు దీన్ని అగస్త్యేశ్వర శివలింగం అని అంటారన్నమాట ఇది విరిగిపోయి ఉంటే ఇది ఎక్కడంటే ఉరుటూరు అనే ఊరు నుంచి తీసుకొచ్చినారంట ఎర్రగుంట దగ్గర ఉరుటూరు ఉంది ఆ ఊరు నుంచి తీసుకొచ్చినారు దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇట్లా శివలింగం గొడిమల్లం షేప్లో ఉంటుందన్నమాట తలకి పైన కొప్పు కూడా ఉంటుంది ఇలాంటివి మొత్తము 16 నుంచి 20 మూరలు ఎత్తు ఉంటాయని చెప్పేసి అంటారు ఇలాంటివి 6వ శతాబ్దం నుంచి ఉన్నాయని చెప్పేసి అంటారు కడప జిల్లాలో ఇలాంటి శివలింగాలు మొత్తం 9 ఉన్నాయి ఇక్కడ పార్వతీ అమ్మవారు ఇక్కడ వైష్ణవ ద్వారపాలకులు ఆ ముందర ఉన్న పెద్ద రాయి ఏంటంటే ఆంజనేయ స్వామి అన్నమాట చాలా పెద్ద రాతికి ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కించారు అది చూద్దాము ఒక పెద్ద రాతికి ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కించారు ఇది విజయనగర రాజుల కాలం నాటిది అన్నమాట ఇక ఆంజనేయ స్వామి మీరు గమనించినారా పూర్తి తోకం ఉంది పూర్ణ వాలం ఉంది అన్నమాట ఇలాంటి పూర్ణ వాలం ఉండి ఆంజనేయ స్వామి సేవిస్తే పూర్ణ ఫలితం తగ్గుతుంది అని చెప్పేసి చాలా మంది అంటారు అది పెద్దలు అంటుంటారు అన్నమాట చూసారా విగ్రహం ఎంత బాగుందో పైన శంకు చక్రాలు కూడా ఉన్న వైష్ణవ సంబంధించిన ఆంజనేయ స్వామి అన్నమాట ఆ తోకకి సౌగంధికా పుష్పం అన్నమాట దీన్ని వామన ముద్ర పొలిమేర శాసనం అని అంటారు ఇక్కడ చూసినారా ఇక్కడ గొడుగు పట్టుకొని ఉన్నాడు చూసినా అది వామనుడు అన్నమాట ఇలాంటి శాసనాలన్నింటిని ఊరి పొలిమేరలో చెక్కిస్తారు అన్నమాట దీన్ని వామన ముద్ర వలయ శాసనం అని చెప్పేసి అంటారు అన్నమాట నాలుగు పొలిమేర గాని 8 దిక్కులకి ఇలాంటి శాసనాలు చెక్కిస్తారు అన్నమాట ఊరి సరిహద్దు ఇంతవరకు ఉంది అని చెప్పేసి ఇలాంటి శాసనాలు వేస్తారు దీన్ని గొడుగు పాలన శాసనం అని కూడా అంటారు అన్నమాట గొడుగు పాలుడు అని విజయనగర రాజుల కాలంలో అంటే ఒక వ్యక్తి ఉండేవాడు అన్నమాట ఆయన చాలా మంది బ్రాహ్మణులకి ఊర్లు దానం చేసినాడు అన్నమాట ఆయన గుర్తుగా దీన్ని గొడుగు పాలుడు అని కూడా అంటారు ఇంకా దీన్ని రాచవీరగల్లు అంటారన్నమాట అంటే ఒక మహారాజు యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఇలాంటి శిల్పాలు చెక్కిస్తారన్నమాట చూసినారా రాజుకి కిరీటము చెవులకి అలా కుండలు అలా ఏదో అంటారు కమ్మలు అంటారుగా అలాంటివి చేతిలో కత్తి ఇలాంటివన్నీ ఉన్నాయి తర్వాత గుర్రము ఏనుగు ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఆ పక్కన రైట్ సైడ్ కార్నర్ లో అతను శివుని దగ్గరికి పోయినాడని చెప్పేసి కైలాసం పోయినాడని అనమాట ఆ విధంగా మరణించినప్పుడు రాజు అతనితో పాటు గుర్రము ఏనుగు ఇలాంటివన్నీ మరణించినాయి అతను కైలాసం పోయినాడని చెప్పేసి ఇది ఇలాంటి చెక్కిస్తారనమాట ఇక్కడ చెట్టు ప్రత్యేకంగా ఉంది ఇది తాటి చెట్టు మరి ఈత చెట్టు అర్థం కావడం లేదు ఇక్కడ నంది విగ్రహం చూసినారా ఈ రాయి చూసారా చాలా ప్రత్యేకంగా ఉంది చారలు చారలుగా ఉంది ఇది కడప స్లాబ్ ప్రత్యేకం అనమాట కడప బండలు అంటారు కదా వాటి అనమాట ఇవి ఇలాంటి స్టోన్ తో మనకి పెద్ద మూడేమో అలాంటి గుడులు కట్టించడం జరిగింది అనమాట ఆ శిల్పాలన్నింటిని ఇది నాకు తెలిసి నేను అనుకోవడం దీన్ని కలికి అవతారం యొక్క శిల్పం అనుకుంటాను గుర్రం మీద కత్తి పట్టుకొని వస్తున్నాడు కదా ఇక్కడ ఎవరో కప్పులు అనుకుంటా ఒక జంట నంది ఉండి కింద ఒక రాయి చూసినారా ఇలాంటి వాటిని నంది శాసనాలు అంటారు అనమాట అంటే పైన నంది ఉంటుంది కింద ఆ రాయికి శాసనం చెక్కించి ఉంటారు ఇది ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్ద రాతికి చెక్కించినారు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి విష్ణుమూర్తి అనుకుంటా చాలా పెద్ద విగ్రహము ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి తోక చూసారా చాలా వంకరగా ఉంది ఇక్కడ ఒక శాసనము తర్వాత ఇది పెద్ద వీరభద్రుని విగ్రహము వినాయకుడు పెద్ద విగ్రహము ఈ ఆంజనేయ స్వామి చూసినారా ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది చేతిలో సంజీవిని పట్టుకుని ఆ కొండ మీద చూసినారా చిన్న బాల్ బాల్ లాగా తయారు చేసినారు వాళ్ళు వెనకలో ఒక ఆంజనేయ స్వామి కేశవమూర్తి విగ్రహం లాగా ఉంది చిన్న విగ్రహం అనమాట ఇప్పుడు మీరు బాగా గమనించినారనుకోండి విగ్రహం తోరణం చుట్టూ ఇక్కడ మనకి దశావతారాల శిల్పాలు ఉన్నాయన్నమాట బాగా గమనించండి చాలా చిన్న విగ్రహం కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది ఇంకా ఇది స్తంభాలు బుద్ధుని విగ్రహాన్ని ఇక్కడ దగ్గర కూడా దమ్మనంద్యాలను తీసుకుని వచ్చినారు ఇక్కడ చాముండ దేవత అని ప్రత్యేకంగా ఉంది తలలో పాములు ఉన్నాయి ఇక్కడ విగ్రహానికి ఇక్కడ వాహనం కూడా నక్క ఉంది అనుకుంటాను ఇది ఒక శాసనము ఇక్కడ చూసినారా శివలింగము నంది ఉంది పైన సూర్యచంద్రుడు ఉన్నారు ఇట్లా సూర్యచంద్రుడు చెక్కించడానికి కారణం ఏంటంటే ఈ శాసనంలో చెక్కించిన దానం ఉంటుంది చూసినారా అది సూర్యచంద్రుడు ఉన్నంత కాలం నిలిచి ఉండాలి అని చెప్పేసి ఆ కాలంలో అట్లా శాసనాలు చెక్కించేవాళ్ళు ఇక్కడ ఈ విగ్రహాన్ని మొండి భైరవుడు అంటారనమాట అంటే తలలేని భైరవుడు అన్నామంట మరి దీన్ని భైరవుడు అని చెప్పేసి ఏ విధంగా అన్నారో తెలియదు కానీ చాలా పెద్ద విగ్రహం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శిల్పం అనేది
ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి డ్యామ్ అఫీషియల్స్ని అడిగితే తెలుస్తుంది. మ్యూజియం అఫీషియల్స్ని అడగాలి. తనలో మెడక ఆహారము కూర్చున్న స్థితిలో ఉందన్నమాట. తల మాత్రం ఎవరో విరగొట్టినట్లు ఉంది. ఇది యాక్చువల్లీ మరి ముందు నుంచి తల లేదు, ఎవరో మధ్యలోనే విరగొట్టినట్లున్నారు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినట్లున్నారు. నాగ విగ్రహాలు ఇంకా ఇవి మరి ఎక్కువ పాతవైతే కాదు, రీసెంట్గా తయారు చేసినవే. ఇక్కడ చాముండ దేవత, ఇక్కడ ఒక వీరగల్లు ఉన్నట్లుంది, ఆంజనేయ స్వామి, ఇక్కడ నటరాజు అనుకుంటాను, దానిపైన డిజైన్స్, ఆ పక్కన శివలింగము, ఆ పక్కన నంది, వీరభద్రుడు. మరి ఇక్కడ ఏం శిల్పం అతి లేదు. నాగదేవత, వినాయకుడు. ఇది నాకు తెలిసి ద్వారపాలకుల శిల్పం ఉంటుంది, చాలా పెద్దది. ఇదేం కనుక్కోవాలి, కనుక్కొని చెప్తా. ఇంకా ఇవన్నీ నాగదేవతల శిల్పాలన్నీ పడేసినారు. ఇదేదో కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ నాలుగు స్తంభాలు ఉండా చూసినారా, వీటిని మల్లేలానే ఊరి నుంచి తీసుకొచ్చినారంట. ఈ స్తంభాలకి ఏంటంటే దశావతారాల శిల్పాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు గమనించినారు అనుకోండి, ఇక్కడ కూర్మావతారం శిల్పము, ఇక్కడేమో లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ శ్రీరామచంద్రుడు, ఆ కింద వామనుడు అన్నమాట. ఈ శిల్పాలకు అదే ప్రత్యేకం అన్నమాట. ఇక్కడేమో వినాయకుడు, సీతారామ లక్ష్మణులు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వామనుడేమో. ఇది నరసింహస్వామి స్తంభంలో ఉన్నాడని చూపిస్తున్నాడు అనమాట. హిరణ్యకశిపుడు ఇక్కడ నరసింహస్వామి ఎక్కడ ఉన్నాడని చెప్తే ప్రహ్లాదుడు చూపిస్తున్నాడు. ఇక్కడేమో కృష్ణుడు అనమాట, నంది. వీటిని మల్లెలన్న ఊరి నుంచి తీసుకొచ్చినారంట. గోపురం దగ్గర గాలి గోపురం ఉంటుంది చూసినారా, అక్కడ ఉండే స్తంభం అన్నమాట. ఈ మైలవరం మ్యూజియం ఎదురుగా ఉంది అనమాట. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అయితే ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. చాలా పెద్ద గోపురం ఉన్నట్లుంది, అది మైలవరం మ్యూజియం. ప్రస్తుతం మ్యూజియం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ఈ వీటిని అలో చేయడం లేదు, పైనుంచి పెచ్చులు కింద పడుతున్నాయంట. దీన్ని ఇక్కడ ఉండే శిల్పాలన్నింటినీ ఇంకో బిల్డింగ్ కట్టి అక్కడికి మూవ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ అయితే పెట్టింది. ఒక బిల్డింగ్, కొత్త బిల్డింగ్ వచ్చేసి వీటన్నింటిని అక్కడ మూవ్ చేసి వీటన్ని మంచి డిస్ప్లేకి పెడితే చాలా బాగుంటుంది, బాగా యూజ్ అవుతుంది పర్యాటకులకి, అవుట్సైడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి చరిత్ర సంబంధించిన వస్తువులన్నింటినీ ఇట్లా విధంగా బయట ఎండలో ఎండకు ఎండతో బాగా తడుస్తూ ఉండడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ప్రవాహానికి కొన్ని రాళ్ళు అనేవి అరిగిపోయినాయన్నమాట. అరిగిపోయి అవి కొన్ని ప్రత్యేకమైన ఆకారాలుగా తయారైనాయన్నమాట. అంటే ఒక తాబేల ఆకారం కానీ, లేకపోతే ఒక చేప ఆకారం కానీ, ఒక డిఫరెంట్ షేప్లో ఆ రాళ్ళు అరిగిపోయి ఆ విధంగా తయారైనాయి. వాటన్నింటినీ అప్పుడు ఆ కాలంలో ఇంజనీర్ ఉంటారు కదా, డ్యామ్ కట్టేటప్పుడు సర్వే చేసే ఇంజనీర్, ఆయన వాటన్నింటినీ కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే డిస్ప్లేకి పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నది గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ పక్కనే ఈ వీడి చిన్న పార్క్ ఉందన్నమాట. ఈ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ అన్నమాట ఇవన్నీ. దీన్ని సహజ శిల్ప సంగీత అని చెప్పేసి పేరు పెట్టారనమాట. ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్గా 1978లో దీన్ని ఏర్పాటు చేసినారనమాట. వీటన్నింటిని కలెక్ట్ చేసి
డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్న రాక్స్ అన్నమాట. ఇవన్నీ బేసికలీ ఆ రివర్ ఫ్లో అవడం వల్ల కరిగిపోయిన రాక్స్ అన్నమాట. ఇక ఈ గుడి పేరు మైలవరేశ్వరుని స్వామి గుడి అన్నమాట. ఇంతకుముందు మైలం వీడియో తీసినప్పుడు ఒక కొండపైన ఒక గుడి ఉండింది, దాన్ని ఆర్కేరాజీ వాళ్ళు డ్యాంలో మునిగిపోతుందని చెప్పేసి స్తంభాలన్నింటినీ రాళ్ళన్నింటినీ విడదీసి మైలవరం ఊర్లో కట్టామని చెప్పుకున్నారు కదా, ఆ గుడి ఇదే అన్నమాట. వాళ్ళు ప్రతి రాయికి నెంబరింగ్ వేసుకొని ఆ రాయిని ఆ గుడిని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్గా ఎట్లా ఉందో అట్నే కట్టినారనమాట. చాలా పెద్ద గుడి, అమ్మవారికి శివునికి సపరేట్ సపరేట్ గుడులు ఉంటాయి. ఇంకా ఇవన్నీ ద్వారపాలకుల స్తంభాలు అన్నమాట. ప్రస్తుతం ఈ మ్యూజియం కొంచెం శిథిలమైన స్థితిలో ఉంటే దీన్ని వీటన్నిటినీ కొత్త బిల్డింగ్ కట్టేసి అక్కడ మూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.